ఎప్పటికీ మన నాయకుడు వంగవీటి రంగేనని, తరతరాలకు ఆయనే మన నాయకుడని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వంగవీటి రంగాను మనం ఒకప్పుడు కాపాడుకోలేకపోయామని, కానీ ఇప్పుడు ఆలోచన ఆవేశం ఉన్న మన నాయకుని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టిన కులాన్ని తిట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందన్నారు. కులాన్ని తిట్టడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారని మండిపడ్డారు. కలిసి కట్టుగా పోరాడితే ప్రభుత్వాలనే కూల్చేయగల గొప్పదనం ఈ కులంలో ఉందని అన్నారు. కాబట్టి ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగా ఒక కులానికి ఆరాధ్య దైవమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కులం మతం చూడకుండా ఆదుకోవడమే రంగా గారి గొప్పతనమని, అందుకనే ఆయనకు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలు నీరసం పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు. అలా చెప్పారు కాబట్టి ఇవాళ ఆ పెద్దలు ఈ కుర్రోళ్ళు అందరు కలిసికట్టుగా మన నాయకుడిని, మన గుండెల్లో ఉన్న నాయకుడిని ఇవాళ విక్రమంగా ఏర్పాటు చేసుకుని ఈ కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ కూడా కన్నా నివాళులర్పించారు. ఇది మీరు ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళు ఎవరు కనీసం పుట్టను కూడా పుట్టలేదు. అది చాలా మంది, అది పుట్టకపోయినా సరే మన నాయకుడు ఎల్లప్పటికీ తరతరాలుగా యుగ యుగాలుగా ఎల్లప్పటికీ ఒకే ఒక నాయకుడు, అది రంగా గారు. ఒకప్పుడు కాపాడుకోలేకపోయాము. కనీసం మీ ఆవేశాలను పక్కన పెట్టుంచి ఇప్పటికైనా సరే ఆలోచనతో, ఆవేశం ఆలోచనతో కలిపి ఉన్న వాళ్ళైనా కాపాడుకోమని చెప్పి మిమ్మల్ని రేపు ప్రతి అడ్డమైన వాడికి ఫ్యాషన్ అయిపోయింది పుట్టిన కులాన్ని తిడతాం. అది ప్రతి అడ్డమైన వాడు అదేదో చాలా పెద్ద గొప్పగా భావిస్తూ పుట్టిన కులాన్ని ఎటకారం చేస్తూ, ఈ కులంలో ఉన్న చాలా గొప్పదనం ఏంటంటే కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలే పడేయగలుగుతారని చెప్పని కూడా ఏదైనా చేయగలుగుతారని చెప్పని.